బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో 10th విద్యార్థులను పరీక్షలు లేకుండానే పాస్ చేసేలా నిర్ణయించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేం కాబట్టి 10th విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తోంది. పరీక్షలు లేకుండానే 10th విద్యార్థులందరూ పాస్ అయినట్లే. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో విద్యార్థులందర్నీ ప్రమోట్ చేస్తున్నట్లుగా నిర్ణయించారు. రాష్ట్రంలో 10th విద్యార్థుల్ని ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, అధికారికంగా నిర్ణయించినట్లేనా పరీక్ష లేకుండా అంతా పాస్ అని? కొద్దిసేపటి క్రితమే సీఎంఓ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ఏదైతే పదో తరగతి పరీక్షలకు సంబంధించి వారి ఇంటర్నల్ మార్కులను పరిగణలోకి తీసుకుంటూ వారికి ఇయ్యాలని చెప్పి విద్యార్థులను తరగతికి ప్రమోట్ చేయాలని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే సీఎంఓ వర్గాలు ప్రకటించాయి. అయితే దీన్ని మనం కనుక క్షుణ్ణంగా చూసుకుంటే ఇటు ఇంటర్నల్ మార్కులకు సంబంధించి కనుక మనం చూసుకుంటే యశోద, ఇప్పుడు పదో తరగతి విద్యార్థులకు సంబంధించి SA1 SA2 SA3 ప్రీ ఫైనల్ ఇంటర్నల్ అంటే SA1 అంటే ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్ ఎగ్జామ్, తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్స్. పదో తరగతి పరీక్షలకు సంబంధించి కనుక మనం చూసుకుంటే 100 మార్కుల క్వశ్చన్ పేపర్కి సంబంధించి 40 మార్కులు 40 మార్కులు రెండు పేపర్లుగా ఉంటాయి. 20 మార్కులు ఇంటర్నల్ మార్కులుగా ఉంటాయి. ఈ 20 మార్కులను కూడా బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ఇంటర్నల్ మార్కులు కనుక ఒకవేళ 20 మార్కులకు సంబంధించి ఒక వ్యక్తికి, ఒక విద్యార్థికి 10 మార్కులు కనుక వస్తే దాన్ని 5 రెట్టింపుగా చేసుకుంటూ 50 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఆసరాగా చేసుకొని గ్రేడ్లు, ఆ విద్యార్థికి గ్రేడ్ ఫలితాలను కూడా ఇవ్వడం జరుగుతుంది యశోద. అయితే ముందు నుంచి మనం చెప్పుకున్నట్టుగానే దాదాపుగా రాష్ట్రంలో 534,000 మంది పైగా పదో తరగతి స్టూడెంట్స్ ఉన్నారు. ఈ పదో తరగతి స్టూడెంట్స్కు ఇప్పుడు కొంత ఊరటనే అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఒక దీంట్లో కనుక మనం చూసుకుంటే పోయిన సంవత్సరానికి సంబంధించి 92% పైగా కూడా ఉత్తీర్ణత వచ్చింది. అంటే 100కు 8 మంది మాత్రమే ఫెయిల్ అయ్యారు, మిగతా 92 మంది పాస్ అయ్యారు. ఇప్పుడు ఈ గ్రేడింగ్, ఇంటర్నల్ గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా కనుక మనం చూసుకుంటే ఇప్పుడు మిడిల్ అంటే మధ్యగా ఎక్కువ చదివేటోనికి మధ్య కొంత తక్కువ చదివే వాళ్ళకే ఇబ్బంది తప్ప ఎక్కువ చదివేటోళ్ళకు మధ్యస్థంగా చదివే వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్ మార్కులకు వచ్చేసరికి ఈ SA1 SA2 SA3 అంటే వారి అటెండెన్స్ రిపోర్టు కానీ, దీనికి ఇంతకుముందు క్వార్టర్లీ, ప్రీ ఫైనల్ కానీ సంబంధించి, హాఫ్ ఇయర్లీకి సంబంధించి ఆ విద్యార్థి ఏ విధంగా చదువుతాడు, వీటిని అన్నింటినీ బేస్ చేసుకొని ఈ ఇంటర్నల్ మార్కులు ఏదైతే వేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇంటర్నల్కి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం అంటే దాదాపుగా ఏదైతే రెండు పరీక్షలు అయిపోయిన తర్వాతనే ఈ ఇంటర్నల్ మార్కులకు సంబంధించి కూడా విద్యాశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యాశాఖకు సంబంధించి కూడా అన్ని పాఠశాలలకు సంబంధించిన పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్ కానీ, SA1 SA2 ప్రీ ఫైనల్ రిజల్ట్కి సంబంధించి అన్నీ కూడా పంపించాలని చెప్పేసి విద్యాశాఖ కోరడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆ విద్యార్థి యొక్క ఇంటర్నల్ మార్కులన్నీ కూడా ఇప్పటికీ విద్యాశాఖ దగ్గరున్నాయి. కాబట్టి వీటిని అన్నింటినీ బేస్ చేసుకొని ఈ ఇంటర్నల్ మార్కులను చూసుకొని 5 రెట్టింపు 5గా చేసుకొని వారి గ్రేడింగ్ కూడా ప్రకటిస్తారు. అది కూడా కొద్ది రోజుల్లోనే మొత్తం ఈ పదో తరగతి విద్యార్థులకు సంబంధించి విద్యార్థుల గ్రేడింగ్ కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. మరొకటి కనుక మనం చూసుకుంటే ఇప్పుడు సీఎంఓ వర్గాలు చెప్పినట్టుగా జూన్ 20వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు కూడా జరగాల్సిన అవసరం ఉండే, దీనిపై ఇప్పటికే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే ఇప్పుడు డిగ్రీ పరీక్షలు కూడా హైకోర్టు చెప్పింది, డిగ్రీ పరీక్షలు కూడా 20 తర్వాత నిర్వహించుకోమని చెప్పింది. దానికి అనుగుణంగానే ఇటు విద్యాశాఖ కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ డిగ్రీకి సంబంధించిన యూనివర్సిటీలకు కానీ, కళాశాలలకు కూడా కోరడం జరిగింది. అంటే మీరు 20వ తేదీ తర్వాత పరీక్షలు పెట్టుకుంటారా, లేకపోతే మీ విధానాన్ని, మీ అనుమతిని చెప్పాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉన్న డిగ్రీకి సంబంధించిన కళాశాలను కానీ, యూనివర్సిటీలను కోరింది. దీనికి సంబంధించి కొన్ని యూనివర్సిటీలు, కొన్ని కళాశాలలు కూడా ఇప్పట్లో మేము ఎగ్జామ్స్ పెట్టలేమని చెప్పి, కొన్ని యూనివర్సిటీలకు సంబంధించి మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే 10th విద్యార్థులకు సంబంధించే ఇప్పుడు హైకోర్టు హైదరాబాదు, జిహెచ్ఎంసీ మినహా, అంటే జిహెచ్ఎంసీ పరిహార ప్రాంతాల మినహా మిగతా రాష్ట్రంలో పెట్టుకోవచ్చని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఇటు డిగ్రీకి సంబంధించిన ఎగ్జామ్స్ కానీ, పీజీ ఎగ్జామ్స్ పై కూడా ఇటు విద్యాశాఖనే నిర్ణయం తీసుకోమని చెప్పేసి కూడా సీఎంఓ అధికారిక ప్రకటనలో ఉంది. కాబట్టి ఈ 20వ తేదీకి అంటే ముందు ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఇటు డిగ్రీ కానీ, పీజీ సెట్ల ఎగ్జామ్ పై కూడా ఒక విద్యాశాఖ స్పష్టమైన ఆదేశం ఇచ్చే అవకాశం అయితే ఉంది యశోద. ఓకే, థ్యాంక్ యూ ప్రేమ్.